నా పేరు భువనగిరి శ్రీనివాస్ నేత. పద్మశాలి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ని, వ్యవస్థాపకుల్ని. ఈరోజు పద్మశాలిల పాత్ర లేని తెలంగాణ రాష్ట్రంలో అంచివేయబడుతున్నారు, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కూడా. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏముందంటే, ఈటల రాజేందర్ బీసీ బిడ్డ కాబట్టి పద్మశాలిని ఒక కన్నుతోని చూసి కాపాడవలసిన బాధ్యత ఉన్నదని చెప్పేసి ఈ ఈటల రాజేందర్ సన్మాన సభలో నేను కోరుకుంటున్నాను. ఈటల రాజేందర్ గారు 2,50,000 ఓట్లు మాయి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. మేమందరి గడప గడప తిరిగి వాళ్ళకు తండం పెట్టి కడుపులు తలగలిగేటి కూడా ఆయనను గెలిపించడానికి మేము పూనుకున్నాం వాస్తవానికి. కాబట్టి ఈటల రాజేందర్ అన్నకు మేము విన్నపం చేసేది ఏంటంటే, మా పద్మశాలిలను కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మీరు ఎదిగిపోవడానికి కూడా మీరే తోడ్పాటును అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అట్లనే పోచంపల్లిలో ఉన్నటువంటి ఐన్లం పారకుని పునరుద్ధరణ చేయాలి. 10-12 సంవత్సరాల నుంచి చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు లేవు. ఆ బడ్జెట్లో కేటాయించింది ఒకటి, బడ్జెట్లో ఎంత కేటాయించినా పద్మశాలిల నేత కార్మికులకు నిజమైన మొగ్గాన్ని ఆధారం చేసుకుని బతికేటాలకు ఒక్క రూపాయి కూడా అందడం లేదు. ఇదంతా బోగస్ సభ్యులకే చెందుతున్నది. కేసీఆర్, కేటీఆర్ కొటారి ఇంతసేపు తిన్నాడు, రేవంత్ రెడ్డి చేసి కూడా ఏం లాభం లేదు. కాబట్టి ఎంతైనా పద్మశాలిలందరూ ఐక్యత కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా ఈటల రాజేందర్ అన్న మద్దతు ఇచ్చి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి, పద్మశాలిలను రాజకీయంగా ఎదగడానికి ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. జై భారత్, జై తెలంగాణ.